వరదలు ఎంత పెరిగినప్పటికీ భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు కూడా రాకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి భద్రాచలం కూనవరం రోడ్డులోని కరకట్టను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్న నేపథ్యంలో చిన్న చితక మోటార్లు పనిచేయక కాలనీలోనికి నీరు రావడానికి వీలు లేదని పక్క ప్రణాళికలతో ఎక్కడ చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోటార్లు పనిచేయడం లేదని చెప్పవద్దని, ఏదైనా కాలనీలోకి నీరు వస్తే వెంటనే గోదావరిలోనికి ఎత్తిపోయాలని అన్నారు. ఏ కార్యాలయం వచ్చినా ఆడకుండా ఇబ్బంది కాకుండా ఉండాలని భద్రాచలంలోకి వాటర్ లేదు ఈ సంవత్సరం అనేది అది టార్గెట్ లేదు. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూశారు. నేను ఈ రోజు నుంచి కాదు కలెక్టర్ గారు జాయిన్ అయ్యి రోజు నుంచి పాపం ఆయన అదే పనిచేస్తున్నారు. దాన్ని ముఖ్యమంత్రిని బలవంతం చేసి గారు పోయాలి. మూడు నెలల తర్వాత చేస్తున్నారు కదా పాపం. మరి అంత పని చేసినప్పుడు చిన్న పని ఫిక్స్ చేసి ఇంకో మోటార్ పెట్టుకొని కామీలో రాకుండా నేను వేగ మోటార్ తెచ్చిపోయిందని ఎంత ఎక్కడ కూడా గోదావరి వాటర్ కావట్లేదు. వేగ వాటర్ కూడా స్టాండర్డ్ కాదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ అరేంజ్మెంట్స్ని కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా టచ్లో పెట్టుకొని డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా పెట్టుకొని ఉండాలి. ఒకవేళ అర్ధరాత్రి కలిగినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మీకు ఏది అవసరం వచ్చినా డిపార్ట్మెంట్ వైజ్గా ఏ సంఘటన జరిగినా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. దయచేసి ఆయన గారి దగ్గర నుంచి అంత సాయం కావాలంటే ఎమ్మటి అడగాలి. ఆయన గారు ఏదన్నా అవసరం అయితే ప్రభుత్వాన్ని అడిగైనా సరే చేయించే బాధ్యత మాది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రజలకు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ రాకుండా చూసుకోండి. ఏది అవసరమైతే అది కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాహుల్ గారికి మీరు ఎప్పటికప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారులు ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదంటే అది ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంగా పెట్టుకున్నాం. ఏదంటే అది చేస్తాం. థ్యాంక్ యూ.